ప్రేక్షకులకు అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చేస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతారు ఈ రోజుల్లో ప్రతి రోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము కానీ ఈ పరిహారాలను నేను ఏవైతే రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను కొత్త కొత్త పరిహారాలు చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అసలు చెప్పట్లేదని ఇంకా రాబోయే రోజుల్లో నేను కూడా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను YouTube ఛానల్ చెప్పను కేవలం Instagram లోపలే చెప్పబోతున్నాను ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం Instagram లోపలనే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైతే నా Instagram ఛానల్ ఫాలో అవ్వట్లేదో Instagram ఛానల్ ని ఫాలో అవ్వండి అక్కడ ప్రతి రోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడే చెప్తాను ఎందుకంటే YouTube లో కొన్ని నాకు లిమిట్స్ ఉంటాయి నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు కానీ Instagram లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు కాబట్టి నా Instagram ఐడి గనుక చూసుకున్నది @somsunder05 ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి అక్కడ నా ఛానల్ ని నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు చూడండి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఒక జన్మ కుండలి విశ్లేషణ చేసుకోబోతున్నాము మామూలుగా జాతక లోపల కొన్ని రాజయోగాలు ఉంటాయి కొన్ని దుర్యోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఏంటంటే నా జాతకంలో ఉన్న రాజయోగాలు తెలుసుకోవాలి దుర్యోగాలు కూడా తెలుసుకోవాలి కొందరు ఏంటంటే నిన్నటి రోజున ఒక మాట చెప్పాను జాతకం పట్ల చాలా విశ్వాసం పెట్టుకొని అడుగు ముందుకేస్తుంటారు అలాంటి జాతకుల లోపల ఈ ఓ జాతకుడు అంటే ఈ జాతకుడు ఏంటంటే జాతకం మొత్తం నమ్ముకొని ఏ విధానంగా నడుచుకోవాలి ఎలా ఉండాలి యాక్సెప్ట్ చేయాల్సిన వృత్తి ముందు ఉండాలండి జాతకం చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత కాదండి మీరు అంత చెప్పేది అబద్ధము అలా కాదు నేను అలా లేను అలా అని కాకపోయినా కొందరు ఏంటంటే నిజంగా జాతకాన్ని నమ్ముకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు రెండు యాక్సెప్ట్ చేసే వృత్తి ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే మీరు నిజంగా తెలుసుకోగలుగుతారు మీలో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలుసుకొని మీరు దాన్ని మంచి చెడు చూసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు కాదు నేను కేవలం చాలా మంచివాడిని నాలో నేను చెడు లేవు అని అన్నట్లయితే అస్సలు కాదు ప్రతి ఒక్క మనిషి వెనకాల చెడు ఉంది ప్రతి ఒక్క మనిషి వెనకాల మంచి కూడా ఉంది రెండు ఉన్నాయి కాబట్టి మనిషి పుట్టుక పుట్టారు ఇప్పుడు మనిషి పుట్టుక పుట్టిన తర్వాత మీరు చేసే వృత్తి లోపల ఉంటుంది మీరు మంచి పెంచుతున్నారా లేకపోతే చెడు పెంచుకుంటున్నారా అది మీ చేతిలోనే ఉంటుంటది జాతకంలో ఇలా తెలుస్తుంటది చూడగానే తెలిసిపోతుంటది కానీ వ్యక్తిగతంగా మీ అనుమానం ఏ రకంగా ఉంటుంది అది కూడా తెలుసుకోగలండి కాబట్టి ఈరోజు జాతక విశ్లేషణ లోపల అలాంటి కొన్ని ప్రశ్నలు జాతకుడు కొన్ని ప్రశ్నలు ఏంటంటే చాలా అద్భుతమైన ప్రశ్నలు జాతకుడు ఉన్నాయి మామూలుగా స్పిరిచువల్ గురించి చాలా మంది ఎక్కువ ప్రశ్నలు అడగారు కానీ ఇలాంటి వ్యక్తి భుక్తి కోసం కూడా అడిగారు ముక్తి కోసం కూడా అడిగారు భుక్తి అంటే జీవితంలో అన్ని అష్టైశ్వర్యాలు అనుభవించాల్సింది ముక్తి ఏంటంటే ఈ జన్మ నుంచి ఇంకా చాలు ఇంకా మళ్ళీ జన్మ వద్దు ఆ రకంగా ప్రశ్నలు కూడా ఉన్నాయి నిజంగా ఆ రకంగా ముక్తి పొందగలుగుతామా ముక్తి పొందాలంటే జాతకంలో ఎలాంటి యోగాలు ఉండాలి దాని గురించి తెలుసుకోబోతున్నాము అని ఈ జాతకంలో ముఖ్యంగా ఏంటంటే ఈ జాతకుడు ఎక్కడున్నా ఏ రకంగా ఉన్నా కాస్త వాస్తు దోషం అయితే తప్పకుండా ఉండి తీరుద్ది జాతకంలో వాస్తు దోషం ఎలా చూసుకోవాలి అది ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము సమయం విలంబం చేయకుండా జాతకం గురించి తెలుసుకుందాం ఈ జాతకుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంటే పేరు ఎలాంటి రకమైన అంటే నేను చెప్పట్లేదు ఎందుకంటే జాతకుడి పర్మిషన్ లేదు కాబట్టి చెప్పే అవసరం అయితే నాకు లేదు కానీ జాతకంలో కొన్ని అభ్యాసం చేయడానికి చాలా ఎలాంటి ఇబ్బంది అయితే కాదు చూసుకున్నట్లయితే జాతకుడిది లగ్నం కన్యా లగ్నం ఇది చాలా గొప్ప లగ్నం ద్విస్వభావ లగ్నం దాంతోపాటు బుధతత్వ లగ్నం లగ్నాధిపతి బుధదేవుడు కర్మస్థానం లోపల మిథున రాశి లోపల అంటే మిథున రాశి లోపల అయితే ఉన్నాడు కానీ అస్తగతి లోపల ఉన్నాడు వక్రగతి పొంది ఉన్నాడు లగ్నాధిపతి ఎప్పుడు తెలుసుకోండి జాతకంలో ముఖ్యం పిల్లర్ అంటే మెయిన్ పిల్లర్ ఏదైనా ఉన్నట్లయితే అది లగ్నాధిపతి లగ్న భావం అది క్షేత్రం ఏ విధానంగా ఉందో అది చాలా చూసుకోవాలి అది ఒక్క పిల్లర్ కనుక చాలా బలంగా ఉన్నట్లయితే జాతకం అంటే జాతకంలో ఎన్ని మిగతా పిల్లర్లు ఏవైనా కావచ్చు చెడిపోయినా కూడా పర్వాలేదు ఏదైనా మనం హ్యాండిల్ చేయగలుగుతాం కానీ మెయిన్ పిల్లర్ సరిగా లేకపోయినట్లయితే ఇంకా మీరు ఎంత చేసినా ఏం చేసినా ఇంకా దానిలో బరువు అయితే అస్సలు ఆగదు అది తట్టుకోలేని పరిస్థితి లోపల ఉంటుంది లగ్నాధిపతి బుధదేవుడు కర్మస్థానం లోపల అంటే మిథున రాశి లోపల స్వరాశి లోపల నక్షత్రం గనక చూసుకున్నది మృగశిర నక్షత్రంలో ఉండి హస్తగతం లోపల అదే రకంగా వక్రగతి పొంది ఉన్నాడు. అలా కనుక చూసినట్లయితే లగ్నాధిపతి ఎప్పుడైతే రెట్రోగేట్ అవుతాడో అప్పుడు జాతకంలో అంత తొందరగా ఫలితాలైతే పొందరు, అంత తొందరగా అయితే జాతకంలో ఫలితాలైతే పొందరు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మృగశిర నక్షత్రం లోపల ఇక్కడ బుధదేవుడు ఉన్నాడు. లగ్న నక్షత్రం కూడా చిత్రా నక్షత్రం, లగ్న నక్షత్రం ఏదైతే ఉందో చిత్రా నక్షత్రం, లగ్నాధిపతి మృగశిర నక్షత్రం, ఈ రెండు నక్షత్రాలు కనుక చూసుకున్నైతే కుజుడు నక్షత్రాలు, ఈ రెండు నక్షత్రాలు కనుక చూసుకున్నైతే కుజుడు నక్షత్రాలు. దీనిపైన మీకు తెలిసింది ఏంటంటే జాతకుడు జీవితంలో కుజ ప్రభావం ఎక్కువ ఉంటుంటది, జాతకుడు పైన జీవితంలో కుజ ప్రభావం ఎక్కువ ఉంటుంటది. ఎందుకు అది కూడా తెలుసుకోండి. లగ్న స్థానం లోపల దేవగురు బృహస్పతి అంటే సప్తమాధిపతి, అదే రకంగా చతుర్థాధిపతి అయి ఉండి లగ్న స్థానం లోపల ఉత్తర పాల్గొన నక్షత్రం లోపల ఉన్నాడు. ఉత్తర పాల్గొన నక్షత్రం లోపల ఉండడం వల్ల ఏంటంటే ఈ నక్షత్రం రవి నక్షత్రం. రవి జాతకంలో ఎక్కడ ఉన్నాడు? కర్మస్థానంలో బుధుని వెంట ఉన్నాడు. కానీ రవి ఏ నక్షత్రంలో అది కూడా తెలుసుకోండి. రవి కనుక చూసుకుంటే రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహు జాతకంలో ఎలా ఉన్నాడు? లాభస్థానంలో ఉన్నాడు. అంటే జాతకానికి రవి నుంచి చాలా చాలా లబ్ధి అయితే పొంది తీరుతాడు. ఇక్కడ రవి నుంచి లబ్ధి పొందాలంటే ముఖ్యమైన విషయాలు ఏంటి అది తెలుసుకోండి. ప్రభుత్వం నుంచి కావచ్చు, రాజకీయ క్షేత్రాల నుంచి కావచ్చు, సంఘాల నుంచి కావచ్చు, అంటే పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు రాబోయే రోజుల్లో సంబంధాలు కూడా అంతే రకంగా జీవితంలో గౌరవము మానము చాలా చాలా లబ్ధి ప్రసిద్ధి అయితే పొంది తీరుతారు. ఎందుకు అలా అంటే ఒక విషయం తెలుసుకోండి. ఈ జాతకుడు ప్రస్తుతం కనుక చూసుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్ ఉన్నాడు జాతకుడు. అలాగే కొన్ని సంఘాల్లో కూడా ఒక అధికారి కావాలని చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ సంఘాల లోపల చాలా చాలా పని చేస్తాడు, చాలా చక్కగా పని చేస్తాడు, చాలా కార్యకారి లోపల చాలా మంచి పేరు గుర్తింపు ఉన్నవాడు. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ వల్ల అధికారం దక్కలేకపోతుంది. ఏంటంటే కోపం వల్ల అధికారం దక్కలేకపోతుంది. కోపం ఎందుకు వచ్చుద్దంటే ఆటోమేటిక్గా మీకు ముందే చెప్పాను, లగ్న నక్షత్రం చిత్ర నక్షత్రం, లగ్నాధిపతి బుధదేవుడు మృగశిర నక్షత్రంలో అంటే కుజ నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి జాతకుడి పైన ఎక్కువ అంటే ఎక్కువ కుజ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రభావం కాస్త కొద్ది తగ్గించుకోవాలి. అలా కనుక చూసుకున్నది కన్యా లగ్నం వారికి కుజ ప్రభావం అలా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఇది అష్టమాధిపతి అదే రకంగా పరాక్రమాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఈ ప్రభావం కనుక ఎక్కువ జీవితంలో 99% వరకు చాలా చాలా బాగానే జరుగుద్ది. ఒక 1% ఏదైతే ఉందో అది మొత్తం పోద్ది, మొత్తం అయిపోద్ది. అంటే ఇంకా ఆ మొత్తం బూడిదైపోద్ది. ఇంకా అప్పుడు మీరు ఎంత ప్రయత్నించినా ఎంత చూసినా అది అవ్వదు. కాబట్టి జాతకుడి దగ్గర ముఖ్యంగా ఉండాల్సిన ముఖ్య తత్వం ఏంటంటే పేషెన్స్ చాలా అవసరము. పేషెన్స్ ఎంత అవసరం అంటే జాతకుడు అంత ముందుకు వెళ్ళగలుగుతాడు. అలా జాతకుడు చాలా మంచి పని చేస్తాడు. ఎందుకంటే చాలా ఒక సాటి ఒక వ్యక్తి కనుక ఇబ్బందులలో అయితే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయ పడుతూ ఉంటాడు. కానీ ఎందుకంటే చేసిన పనికి అంత ఫలితం తొందరగా దక్కదు. ఎందుకంటే 10వ భావం ఏదైతే ఉందో పాపకర్తరి యోగం లోపల అంటే కుజుడు అదే రకంగా రాహు పాపగ్రహాల మధ్యలో ఉండడం వల్ల ఆ భావం అదే రకంగా లగ్నాధిపతి కూడా భావ ఫలహీనంగా అయితే అయి తీరాడు. కాబట్టి ఏంటంటే ఎంత చేసినా ఎలా చేసినా పేరు దక్కడానికి చాలా చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి, కర్మభావం కూడా అదే రకంగా ఉంది, లగ్న భావం కూడా అదే రకంగా ఉంది. ఒక విషయం తెలుసుకోండి, ధనాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి శుక్రుడు, లాభస్థానం లోపల పుష్య నక్షత్రం లోపల ఉన్నాడు. శుక్రుడు లాభస్థానం లోపల, భాగ్యాధిపతి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి లాభస్థానంలో ఉన్నట్లయితే జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా వీళ్ళతో పాటు చాలా మంది లబ్ధి పొందుతారు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే ఈ వ్యక్తి వల్ల చాలా మంది లబ్ధి పొందుతారు. కానీ ఈ వ్యక్తి లబ్ధి పొందుతాడంటే భాగ్య బలం కనుక చూసుకున్నట్లయితే కర్మభావం కనుక చూసుకున్నట్లయితే అంత ఈజీగా పొందే అవకాశం అయితే లేదు. పొందుతారు కానీ అంత ఈజీగా అయితే లేదు. ఎందుకని తెలుసుకున్నట్లయితే పుష్య నక్షత్రం ఇది శని నక్షత్రం. శనిదేవుడు జాతకంలో ఈ కన్యా లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అదే రకంగా షష్టాధిపతి ఉండి లగ్న స్థానంలో ఉన్నాడు. ఏ నక్షత్రంలో? మళ్ళీ ఉత్తర పాల్గొని నక్షత్రం లోపలనే ఉన్నాడు. కాబట్టి ఏంటంటే జాతకుడికి కాస్త పేషెన్స్ చాలా అవసరము. అంటే జీవితంలో అధికారులు పేరు పదవి ప్రతిష్ట చాలా చాలా పొంది తీరుతారు. డౌట్ లేదు, పేరు ప్రతిష్ట పొందడని ఖచ్చితంగా పేరు పదవి ప్రతిష్ట పొంది తీరుతారు. కానీ టైం పడుతుంది. మీ జాతకుడు జీవితంలో కనుక చూసుకున్నది అనుకున్న ప్రతి ఒక్కటి జరిగింది. కానీ అనుకున్నప్పుడు జరగలేదు, అనుకున్నది జరిగింది కానీ అనుకున్నప్పుడు జరగలేదు. కానీ ఏంటంటే పేషెన్స్ అవసరం. తొందరపాట్లు ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే పుష్య నక్షత్రం లోపల శుక్రుడు ఉండడం వల్ల, అందులో రాహు వెంట శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒకటి మాయ చేసి మనం ముందుకు రావాలి. ఇది తాపత్రయం ఏదైతే ఉందో ఏదో చేసి మనం ముందుకు రావాలి, ఏదో చేసి అంటే ఒక చమత్కారం జరగాలి, ఒక మిరాకల్ జరగాలి జీవితంలో ఏదైతే ఆలోచన ఉందో అది జాతకుల లోపల చాలా చాలా ఎక్కువ కనబడుతుంటది. ఎందుకంటే చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే భాగ్యస్థానంలో ఉచ్చ రాశి లోపల ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, పరివర్తన రాజయోగం అయింది. జాతకంలో చాలా మంది అంటుంటారు ఒక పరివర్తన యోగం ఉంటది. ఈ పరివర్తన యోగం కొన్ని భావాలతో పాటు చాలా చాలా బాగుంటది, కానీ కొన్ని భావాలతో పాటు ఆ పరివర్తన యోగంలో అయితే చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జాతకుడు జాతకంలో ఏంటంటే పరివర్తన యోగం ఏదైతే ఉందో అది చాలా మంచి యోగమే ఉంది. ఎందుకంటే భాగ్యాధిపతి లాభస్థానంలో, లాభాధిపతి భాగ్యస్థానంలో పరివర్తన యోగం ఉండడం వల్ల ఇది చాలా చాలా మంచి యోగము. ఇలాంటి వ్యక్తి జీవితం లోపల ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి ముందుకెళ్తుంటారు. ఒక విషయం తెలుసుకొని పంచమ స్థానంలో ఉన్న కేతు, ముఖ్యంగా మకర రాశిలో ఉన్నాడు కేతు. నిన్న జాతకంలో కూడా మనం చూసాము మకర రాశిలో కేతు ఉండడం వల్ల స్పిరిచువల్ లోపల చాలా ముందుకు వెళ్తుంటారు. ఈ రోజు కూడా జాతకంలో కనుక చూసుకుంటే మకర రాశి లోపలనే కేతు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ జాతకుడు జీవితం లోపల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల చాలా చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే అంత ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఒక రకంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి కూడా మంచి మంచి పనులు కూడా చేస్తుండు, చాలా చాలా ప్రత్యేకంగా ముందు కూడా వెళ్తున్నాడు. మరి ఇంకో పక్కన ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి చాలా చాలా రీసెర్చ్ చేసి చాలా చాలా తెలుసుకొని చాలా చాలా జీవితంలో కాస్త ఒక మంచి వ్యక్తి, జీవన్ ముక్తి కావాలని చాలా చాలా ప్రయత్నించిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆ రకంగా కూడా ఉంది. కానీ జాతకంలో కొన్ని యోగాలు ఏ రకంగా ఉన్నాయంటే ఈ యొక్క చిన్న విషయం తెలుసుకోండి, చంద్రుని వెంట కుజుడున్నాడు, చంద్రుడి వెంట కుజుడున్నాడు. ఇక్కడ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు, కుజుడు ఏదైతే ఉన్నాడు మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. అదే రకంగా చూసిన డిగ్రీ వైజ్ చాలా దూరంగా ఉన్నారు, అంటే డిగ్రీ వైజ్ చంద్రుడు అదే రకంగా కుజుడు చాలా దూరంగా ఉన్నారు. కానీ భావం ఒకటే కావడం వల్ల, వృషభ రాశి కావడం వల్ల ఏంటంటే చంద్రమంగళ యోగం అంటే చంద్ర కుజు యోగం, ఇది మహాలక్ష్మి యోగం అంటారు దీన్ని. ఇది మహాలక్ష్మి యోగం జాతకంలో ఉండడం వల్ల మీకు మాట చెప్పాను, ఇలాంటి వ్యక్తులతో పాటు చాలా మంది లబ్ధి పొందుతారు. వీళ్ళు పొందడానికి టైం పట్టుద్ది. ఎందుకలా అది కూడా తెలుసుకోండి. శని లగ్నంలో ఎప్పుడైతే ఉంటాడో ఎప్పుడు కూడా తెలుసుకోండి, శని లగ్నంతో కనుక సంబంధం పెట్టుకున్నట్లయితే, లగ్నాధిపతి వెంట కనుక సంబంధం పెట్టుకున్నట్లయితే అనుకున్న పని ఎప్పుడు తొందరగా అవ్వదు. మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఏం చేసినా, తల కిందకి చేసినా, ఏ చేసినా కూడా అనుకున్న పని మీరు అనుకున్నప్పుడు అసలు అవ్వదు. కానీ ఖచ్చితంగా అవుద్ది, కానీ మీరు అనుకున్నప్పుడు అసలు అవ్వదు. ఇక్కడ శనిదేవుడు లగ్న స్థానంలో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉన్నాడు. ఇక్కడ నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం, ఈ నక్షత్రాధిపతి రవి. భావం నుంచి కనుక చూసుకున్నైతే ద్వాదశాధిపతి నక్షత్రం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఏ భావాధిపతి? షష్టాధిపతి, ద్వాదశాధిపతి నక్షత్రం లోపల లగ్న స్థానంలో ఉండడం వల్ల జీవితంలో చాలా మంది శత్రువులు ఉంటుంటారు. చాలా మంది పక్క పక్కన శత్రువులు ఉంటుంటారు, గుంపులుగా శత్రువులు పక్క పక్కనే ఉంటుంటారు. కానీ జాతకునికి ఏమీ చెయ్యరు. మళ్ళీ చెప్తున్నా, జాతకునికి ఏమీ చెయ్యరు. కానీ కాస్త ఏంటంటే షష్ఠ భావాధిపతి లగ్నంలో ఉండడం వల్ల అప్పుల బాధ కూడా ఉంటుంటది. ఈ షష్ఠ భావం, సిక్స్త్ భావం ఏదైతే ఉందో ఇది అప్పుల గురించి కూడా చూస్తారు. అప్పుల బాధ జీవితంలో చాలా చాలా ఎక్కువ ఉంటుంటది. ఈ అప్పుల బాధ నుంచి బయటపడడానికి జాతకుడు చాలా 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 తాపత్రం అయితే పడుతుంటాడు. అసలు అప్పులు జరిగాయి ఎందుకు, అది ముందు అది తెలుసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే అతి మంచి కూడా అంత పనికి అస్సలు రాదు. ఎందుకంటే మనం ఏదో చాలా మంచి చూపించడానికి ప్రయత్నిస్తుంటాం, కానీ పక్క వాళ్ళు, ముందున్న వాళ్ళు మనల్ని వాడుకొని మనల్ని మోసం చేస్తుంటారు. ఈ జాతకుడు చేసిన తప్పు కూడా అదే తప్పు చేశాడు. పక్క వాళ్ళు చాలా బాగుండడం కోసం ఈ గ్యారంటీ మధ్యలో వెళ్ళి అవతల వ్యక్తుల నుంచి డబ్బు ఇచ్చి కాస్త మోసపోయాడు కూడా. అదే రకంగా వ్యక్తిగతంగా కొన్ని అప్పులు జరిగాయి, పర్సనల్ కూడా అప్పులు జరిగాయి. కానీ అప్పు కనుక తీర్చుతాడు అంటే ఖచ్చితంగా తీర్చగలుగుతాడు, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఏదో ఒక రకంగా తీర్చగలుగుతాడు. కానీ కొన్నిసార్లు ఏంటంటే బరువు మొయ్యలేనంత ఎక్కువ బరువు ఉన్నట్లయితే చాలా కష్టం. అది మీ ఇన్కమ్ ఉంది ఒక 50,000, మీ దగ్గర అప్పు ఉంది 50 లక్షలు, 5 లక్షలు, ఎంతనా అనుకోండి, మీ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉంది. తీర్చాలంటే ఎలా తీర్చాలి? ముందు పేషెన్స్ ఉండాలి, తెలుసుకోండి. ముందు పేషెన్స్ కావాలి. ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి ఏ అప్పు ఎవ్వరు తీర్చరు. మళ్ళీ చెబుతున్నా, ఏ అప్పు ఎవ్వరు తీర్చరు. కాబట్టి ఏంటంటే శని లగ్నంలో ద్వాదశాధిపతి ఉండడం వల్ల కాస్త అప్పుల వల్ల ఇబ్బంది ఖచ్చితంగా కలుగుద్ది. నేను కాదనట్లేదు, అంటే మాన అవమానాలు పొందే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రవి కర్మస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే, రవి కూడా నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఈ రాహు నక్షత్రంలో ఉండడం వల్ల ఏంటంటే ఒక చిన్న అవమానం కలిగిన జాతకుడు తొందరగా సహించుకోలేకపోతుంటారు. ఎందుకంటే తొందరపాటున వ్యక్తికి చిన్న మాట అన్నా కూడా చాలా పెద్ద మాట అనిపిస్తుంటది, చిన్న మాట అన్నా కూడా చాలా పెద్ద మాట అనిపిస్తుంటది. అదే రకంగా జాతకంలో ఆ రకంగా శని దేవుడు లగ్న స్థానంలో ఉండడం వల్ల జీవితంలో ఈ జాతకుడు ఉండే వరకు అప్పుల బాధ తప్పకుండా వెంటాడుతూనే ఉంటుంటాయి. ఆ అప్పుల బాధలు తగ్గుతాయంటే అస్సలు తగ్గవు. ఈ అప్పు తీర్చినా కూడా మళ్ళీ వేరే అప్పు చేయాల్సి వస్తుంది, ఈ అప్పు తీర్చినా మళ్ళీ వేరే అప్పు తప్పకుండా చేయాల్సి వస్తుంది. అంటే పుట్టిన నుంచి జాతకుడి ఆ అప్పు ప్రభావం అయితే మొదలైంది. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఈ జాతకుడి పుట్టిన తర్వాత చిన్నప్పుడు వీళ్ళు నాన్నగారు చనిపోయారు. అంటే తండ్రి ప్రేమ ఎక్కువ పొందలేడు. ఎందుకు పొందలేడు అంటే ఇక్కడ రవి పైన శని 10th దృష్టి సంబంధం ఉండడం వల్ల, శనిదేవుడు రవి నక్షత్రంలో ఉండడం వల్ల ఈ నాన్నగారితో సంబంధం అంత పొందలేడు, నాన్నగారి ప్రేమ కూడా పొందలేడు. రవి కూడా జాతకంలో పాపకర్త యోగంలో ఉండడం వల్ల తండ్రి నుంచి ఏదైతే ప్రేమ పొందాలి ఆ ప్రేమ కూడా పొందలేకపోయాడు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, సప్తమాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి లగ్న స్థానంలో శని వెంట ఉండడం వల్ల దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? చాలా మంది ఏంటంటే దాంపత్య జీవితం గురించి చాలా చాలా ప్రశ్నలు అడుగుతుంటుంటారు. కానీ జాతకుడు ప్రశ్న చాలా వేరేగానే ఉంది. ఎందుకంటే వీళ్ళ ఆవిడ వీళ్ళకి అంత తొందరగా అంత ఈజీగా ఎప్పుడు సహకారం చేయలేదు. జాతకుడు లైఫ్ స్టైల్ చాలా మ్యారిటల్ లైఫ్ చాలా బాగుండని చాలా ప్రయత్నించాడు, కానీ అంత అనుకున్నంత వరకు అయితే జరగలేదు. దాంపత్య జీవితంలో చాలా చాలా కష్టాలు అయితే ఎదుర్కొన్నాడు. ఎందుకు అది తెలుసుకోండి. సప్తమాధిపతి దేవుగురు బృహస్పతి లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి దేవుగురు బృహస్పతి లగ్నంలో ద్వాదశాధిపతి రవి నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఈ జాతకుడు జీవితకాలం లోపల 2 పెళ్లి యోగాలు అయితే చాలా ఎక్కువ ప్రబలంగా కనబడబోతున్నాయి. 2 పెళ్లి యోగాలు అంటే 2 చాలా మంది వింటూ ఉంటారు, 2 పెళ్లి యోగాలు చాలా జాతకంలో ఉంటాయి. ఈ జాతకం పెళ్లి చేసుకునే ముందు కనుక పరిహారం చేసుకున్నట్లయితే ఒక పెళ్లి అవుద్ది, కానీ పెళ్లి అయిన తర్వాత తెలిసిన తర్వాత అయితే ఆ డైవర్సే మళ్ళీ ఇంకో పెళ్లి అవుద్ది. అసలు పెళ్లి అవుద్దా అవదా అంటే ఇంకో పెళ్లి ఖచ్చితంగా, ఇంకో పెళ్లి యోగం కూడా జాతకంలో ఉంది, జాతకంలో ఇంకో పెళ్లి యోగం కూడా ఉంది. ఏజ్ కనుక చూసుకున్నది అంత ఏజ్ పర్లేకపోయినా కాస్త ఒక విషయం చెప్తాను, ప్రతి ఒక్క మగవాడికి ఒక స్త్రీ మూర్తి సహకారం తప్పకుండా అవసరమే. ఒక వయసు వచ్చిన తర్వాత భౌతిక వాంఛలు లేకపోయినా కాస్త ఆరోగ్యపరంగా సహకారం చేయాల్సిన ఒక స్త్రీ కర్తవ్యం వెంట తప్పకుండా అవసరమే. అదే రకంగా జాతకంలో కూడా అదే రకంగా యోగాలు ఉన్నాయి. ఏ రకంగా యోగాలు ఉన్నాయి? సప్తమ స్థానం కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి పాపగ్రహాలతో సంబంధం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక పక్కన శనిదేవుడు చూస్తున్నాడు, ఒక పక్కన రాహు చూస్తున్నాడు, మిగతా శుభగ్రహాల దృష్టి కనుక చూస్తున్నాడు. సప్తమాధిపతి సప్తమ భావం చూడడం వల్ల ఈ దాంపత్య జీవితం జాతకుడు అనుకున్నంత రకంగా అయితే ఉండదు. జాతకుడు అనుకున్నంత రకంగా అయితే దాంపత్య జీవితం అస్సలు ఉండదు. ఇప్పుడే కాదు, 2 పెళ్లి చేసుకున్న కూడా అదే రకంగా ఉంటుంటది. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు అడ్జస్ట్మెంటే చాలా ముఖ్యమైన విషయం, ఉంటుంటది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అష్టమాధిపతి అదే రకంగా పరాక్రమాధిపతి భాగ్యస్థానంలో పరాక్రమ భావం చూడడం వల్ల ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి జాతకుడి దగ్గర. ధైర్యం సాహసం జాతకుడి దగ్గర చాలా ఎక్కువ ఉంటుంటాయి. ఎందువల్ల అంటే పరాక్రమాధిపతి పరాక్రమ భావం చూడడం వల్ల ఆ పరాక్రమ భావం వృద్ధి ఖచ్చితంగా చెందుతుంటది. ఇక్కడ కుజుడు కూడా మృగశిర నక్షత్రం సొంత నక్షత్ర బలంలో ఉండడం వల్ల కుజ బలం కూడా జాతకంలో చాలా చాలా ఎక్కువ అయితే ఉంది. అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల అదృష్ట సహకారం జీవితంలో తొందరగా లభించడానికి చాలా చాలా కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ చంద్రుడు వెంట ఉండడం వల్ల అంటే లాభాధిపతి అదే రకంగా అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జీవితంలో అనుకోకుండా ఏకాఏకంగా లబ్ధి పొందుతారు. అంటే మీరు జీవితంలో కొన్ని మిరాకల్స్ కూడా తప్పకుండా జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి, కానీ అనుకున్నప్పుడు జరగవు. వీళ్ళు అనుకునే జీవితంలో ఎప్పుడు జరగవు, కానీ ఏవైతే అనుకోరా చాలా తొందరగా జరుగుతుంటాయి. రాహు శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళ నుంచి చాలా లబ్ధి పొందుతుంటారు, ఆడవాళ్ళ నుంచి ప్రేమ చాలా పొందుతుంటాడు. రాహు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక విషయం తెలుసుకొని స్నేహితులతో పాటు అంత సంబంధాలు ఎక్కువ వర్కౌట్ అవ్వవు. స్నేహితుల్ని ఎక్కువ తొందరగా అయితే మీరు నమ్మకూడదు. ఎందుకంటే శుక్రుడితో పాటు రాహు ఉండడం వల్ల ఏంటంటే కొన్ని విషయాల లోపల మోసపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంటది. ఇక్కడ రాహు కనుక చూసుకునేది పుష్య నక్షత్రం లోపల శని నక్షత్రంలో ఉండడం వల్ల మీరు ఎవరైతే చాలా గట్టి నమ్మారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు, మోసపోయారు కూడా జాతకుడు అదే రకంగా చూశారు. ఒక రకంగా జాతకుడి జీవితంలో కనుక చూసుకునేది రాజకీయ యోగాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. రాజకీయం కూడా జాతకుడి జీవితంలో వెళ్తాడు, తప్పకుండా వెళ్తాడు. వీళ్ళ ఏజ్ ఏజ్ 46 తర్వాత వీళ్ళ జీవితం లోపల టర్నింగ్ పాయింట్ తప్పకుండా కలిగి తీరుద్ది. ఈ జాతకుడి ఏజ్ 46 తర్వాత జీవితంలో టర్నింగ్ పాయింట్ తప్పకుండా జరుగుద్ది. జాతకుడు ప్రస్తుతానికి సంఘాల లోపల పని చేస్తున్నాడు, సంఘాల లోపల పేరు పదవి ప్రతిష్ట పొందుతారంటే తప్పకుండా పేరు పదవి ప్రతిష్ట సంఘాల లోపల పొంది తీరుతాడు. మూడో విషయం ఏంటంటే జాతకుడికి ఇష్ట దేవుడు ఎవరు అని ఏ దేవుడు ఉపాసన ఎక్కువ చేస్తే జాతకుడి జీవితంలో తొందరగా తొందరగా దేవుడు అనుగ్రహించుతాడు. ఒక రకంగా చూసుకుంటే జాతకానుసారంగా గణపతి, అదే రకంగా అమ్మవారు. జాతకుడి జాతకానుసారంగా గణపతి, అదే రకంగా అమ్మవారి జీవితంలో ఎక్కువ అంటే ఎక్కువ ఆరాధించాలి. అదే రకంగా పంచమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల జాతకుడి దగ్గర తెలివితేటలు అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి చాలా చాలా తొందరగా అయితే అనుమానం పడుతుంటాడు. అదే రకంగా ఒక విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి కూడా వీళ్ళ ఇష్టదేవుతాడు అవుతుంటాడు. కానీ ఆంజనేయ స్వామి ఇష్టదేవుడు అయినా కూడా కానీ మనసు ఆరాధించే దేవుడు వేరే ఉంటుంటారు. కాబట్టి ఏంటంటే ఈ జాతకుడు ఒక ప్రశ్న అడిగాడు ఏంటంటే, నేను గత జన్మంలో ఏ సాధన సగంలో చేసి వదిలేశాను అంటే ఏ దేవుడు ఆరాధన చేసి సగంలో వదిలేశాను కనుక చూసుకున్నట్లయితే తామసిక గ్రహంతో పాటు శనిదేవుడు ఉండడం వల్ల లగ్నంలో ఉండడం వల్ల తామసిక గ్రహాలు అంటే ఏంటంటే ఉగ్ర దేవతలు కాళీ అమ్మవారు, ప్రత్యంగిర, వారాహి దేవి, ఉగ్ర భైరవుడు, చండ భైరవుడు అంటే అష్ట భైరవులతో పాటు ఆకాశ భైరవుడు, వీళ్ళందరూ అంటే ఉగ్ర దేవతలు ఎవరైనా కావచ్చు, వీరభద్రుడు ఎవరైనా కావచ్చు. వీళ్ళతో పాటు జాతకుని గత జన్మ సంబంధం ఉంది కాబట్టి ఈ జన్మలో కూడా అదే రకంగా అంత అంటే కొన్ని విషయాలపై తెలియకుండా భక్తి పెరుగుతుంటుంది. జాతకుడికి ఏంటంటే కాళీ అమ్మవారు చాలా చాలా ఇష్టం. కాళీ అమ్మవారు అంటే పిచ్చి అంత ఇష్టం కాళీ అమ్మవారు. ఎందుకు అలా అంటే గత జన్మలు చేసిన తామసిక ఆరాధన ఏదైతే ఉందో అది జన్మలో వెంటాడుతుంటది. అదే రకంగా గత జన్మలు జాతకుడు ఏదో అది కూడా తెలుసుకోండి. గత జన్మలు జాతకుడు ఒక సైనికుడు ఉండే. ఇక్కడ సైనికుడు ఏంటంటే కేవలం ఇప్పుడు గత జన్మలు పుట్టంగానే మళ్ళీ జన్మలు పుట్టడం కాదు. ఎప్పుడు తెలుసుకోండి, గత మనుష్య జన్మ ఉన్నప్పుడు లాస్ట్ మనుష్య జన్మ ఎప్పుడైతే పుట్టాడో అప్పుడు జాతకుడు సైనికుడు ఉండే, దేశం కోసం పోరాడే సైనికుడు ఉండే. అదే రకంగా ఈ జన్మలో కూడా సామాజిక సేవ చేయడానికి ముందుకున్నాడు. ఈ జన్మలో కూడా సామాజిక సేవ చేయడానికి చాలా అంటే చాలా ముందుకు వచ్చాడు. సామాజిక సేవ కూడా తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే లగ్నంలో శని ఉండడం వల్ల వీళ్ళ సర్వీస్ చాలా చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే రవి శని అదే రకంగా దేవుడు బృహస్పతి లగ్నంలో ఉండడం వల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళ గైడెన్స్ తీసుకున్న వారు ఎవరైనా కావచ్చు, చాలా చాలా ముందుకెళ్తారు. ఇలాంటి వ్యక్తి సహకారం తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. వీళ్ళ ఆలోచన, వీళ్ళ దూరదృష్టి, వీళ్ళు ఆలోచించే విధానం, వీళ్ళ మాట్లాడే విధానం, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏ విధానంగా మాట్లాడే, ఎలా ఆలోచించాలి, వీళ్ళు చాలా బాగా చెప్తుంటారు. వీళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోవడానికి చాలా చాలా గుణాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఏంటంటే వీళ్ళకి పేరు దక్కలేకపోవడం వల్ల ఒక చిన్న ఇబ్బంది కలుగుద్ది. వీళ్ళెంత చేసినా ఏం చేసినా అంత పేరు దక్కడానికి చాలా చాలా తాపత్రయ పడుతుంటారు. కానీ పర్వాలేదు, భవిష్యత్తులో తప్పకుండా జాతకుడు పేరు, పదవి, ప్రతిష్ట, లబ్ధి, డబ్బు అన్ని ఆదాయాలు తప్పకుండా ఉంటాయి. మీకు ఒక మాట చెప్తాను, జాతకుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాస్తు దోషం తప్పకుండా ఉంటుంటుంది. ఈ వాస్తు దోషం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చతుర్థ భావం ఇది మన కుటుంబ భావం, చతుర్థ భావం ఇది గృహ భావం. చతుర్థాధిపతి కనుక చూసుకున్నట్లయితే లగ్న స్థానంలో ఉన్నాడు. నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర పాల్గొన నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి ద్వాదశాధిపతి అంటే రవి. రవి జాతకంలో కర్మస్థానంలో ఉండి సప్తమ దృష్టితో చతుర్థ భావంకి చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే కుటుంబ రీత్యా జాతకుడికి అంత అనుకూలించే ఎవరు లేరు. అన్న తమ్ముళ్ళు కూడా అంత అనుకూలించాడు. ఎందుకంటే కుజుడు అష్టమ దృష్టి చతుర్థ భావం పైన, రవి సప్తమ దృష్టి చతుర్థ భావం పైన ఉండడం వల్ల కాస్త ఏంటంటే మన వాళ్ళే మనల్ని కాస్త దూరంగా పెడుతుంటారు. కాబట్టి జాతకుడు జాతకంలో కూడా ఎక్కడున్నా ఎలా ఉన్నా సొంతంగా ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు కూడా అంత సహకరించకుండా వెళ్ళిపోయింది. కానీ ఒక విషయం తెలుసుకోండి, జాతకుడు ఎప్పుడైతే ఏజ్ 46 ముందు దాటుతుంటుందో అప్పుడు సొంతంగా కొన్ని వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. సొంతంగా జీవితంలో ముందుకెళ్లే అవకాశాలు కూడా అంతే ఎక్కువ కనబడుతుంటుంది. జాతకుడు ఆరాధన కనుక చూసుకున్నట్లయితే ఉగ్రదేవులు ఆరాధనే చేయాల్సింది. ఉగ్రదేవుడు ఆరాధన చేస్తేనే ముందుకెళ్ళగలుగుతారు. వృషభ రాశి కాబట్టి ప్రస్తుతానికి ఈ సమయకాలం లోపల జాతకుడికి కంటకశని, అనుకున్న పనులు అవ్వట్లేదు, అప్పుల బాధలు చాలా ఇబ్బంది పడుతున్నాడు. రాశి నుంచి ద్వాదశ స్థానంలో దేవుడు బృహస్పతి ఉండడం వల్ల డబ్బు వల్ల చాలా చాలా ఇబ్బంది తాపత్రయతే పడుతున్నాడు. ఆ ఇబ్బంది నుంచి బయట పడతాడంటే తప్పకుండా పడతాడు. ఎందుకు పడతాడంటే భగవంతుడి శరణంలో తప్పకుండా పడుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ జాతకుడికి ప్రస్తుత సమయకాల లోపల గురు మహాదశ, బుధ అంతర్దశ నడుస్తుంది. ఈ గురు మహాదశ, బుధ అంతర్దశ అంతా అస్సలు బాగుండదు. కేంద్రంలో మహాదశ అంటే కేంద్రాధిపతి మహాదశం లోపల కేంద్రాధిపతి అంతర్దశ అంతా బాగుండదు, అస్సలు వర్కౌట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే గురు మహాదశ లోపల కేతు అంతర్దశ మొదలవుతుందో అప్పుడు చాలా బాగుంటుంది. నవమ పంచమ యోగంతో సంబంధం ఏదైతే ఉందో ఇది చాలా చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. స్పిరిచువల్ క్షేత్రం లోపల అప్పుడు ముందుకు వెళ్తారు. 2024 ఆగస్టు తర్వాత గురు మహాదశ లోపల శుక్ర అంతర్దశ మొదలవుతుంది. ఆ సమయకాలం లోపల ముఖ్యంగా ఏంటంటే జాతకుడు లబ్ధి పొందాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అప్పుడు కాస్త ఆ సమయకాలం లోపల అటు నుంచి కాస్త పాజిటివ్ ఎనర్జీ అయితే పొంది తీరుతాడు. కానీ ప్రస్తుతం గనుక చూసుకుంటే కోర్ట్ మ్యాటర్ నడుస్తుంది జాతకుడికి. కోర్ట్ మ్యాటర్ అయితే నడుస్తుంది. ఈ కోర్ట్ మ్యాటర్ ఏంటంటే డైవర్స్ కోసం అప్లై చేశారు, డైవర్స్ అప్లై అవుద్దా అవ్వదా అంటే జాతకుడికి అనుసారం కనుక చూసుకుంటే తప్పకుండా అయి తీరుద్ది, తప్పకుండా అయి తీరుద్ది. డైవర్స్ అయితే ఈ సంవత్సరం లోపల అంటే ఆల్రెడీ డైవర్స్ కోసం అప్లై చేశాడు, అది నడుస్తుంది, అప్లై ముందుకెళ్తుంది, కొనసాగుతుంది. కానీ ఈ సెప్టెంబర్ తర్వాత దాని బలం ఇంకా ఎక్కువ పెరుగుద్ది. ఎందుకంటే గురు మహాదశ లోపల బుధ అంతర్దశ వెళ్ళిన తర్వాత కేతు అంతర్దశ మొదలవుద్ది. ఈ గురు కేతు సంయోగం జాతకంలో కనుక చూసుకున్నట్లయితే కేతు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే అప్పుడు భావబలం కూడా పెరుగుద్ది, అప్పుడు యాక్టివ్ కూడా అవుద్ది. అంటే ప్రభుత్వం నుంచి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అప్పుడు ఆ నిర్ణయాలు జాతకుడు అనుకూలంగానే ఉండి తీరుతాయి. జాతకుడు చేయాల్సిన 3 పరిహారాలు జీవితంలో గుర్తించుకోండి జాతకుడు. 1, ప్రతిరోజు శివాభిషేకం చేసుకోవాలి. 2, పేషెన్స్ చాలా అవసరము, తొందరపాటు అస్సలు చేయకండి. మీకు తెలుసు ఒక విషయం, నిజం యాక్సెప్ట్ చేయండి, నిజం స్వీకరించండి. నేను అనుకున్న పని తొందరగా అవ్వదు. మామూలుగా ప్రతి ఒక్కరు ఒక 3 సార్లు చేస్తే సక్సెస్ అవుతారు. మీరు 3 సార్లు కాదు, మీరు మినిమం తక్కువ 10 సార్లునే చేయాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. 3వ విషయం ఏంటంటే ఎవరి గొడవ లోపల మధ్యలో వెళ్ళకండి. సామాజిక సేవ చేస్తున్నారు అలాగే చేస్తూ కొనసాగుతూ ముందుకెళ్ళండి. కానీ మంచి గురువు ఎంచుకొని ఆ గురు శరణంలో ఉండి, జీవితంలో గురువు మీకు చాలా అవసరం. ఎందుకంటే శని వెంట గురువు ఉండడం వల్ల గురువు మీకు అవసరమే. కేతుతో పాటు కేతు రవి నక్షత్రం ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా జీవితం లోపల ఒక మంచి సాధన చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు. భగవంతుడు అనుగ్రహం ఆటోమేటిక్గా మీ జీవితంలో ఉంది, దానికోసం ప్రత్యేకంగా అడిగే అవసరం అయితే లేదు. కానీ జాతకానుసారంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరెంత గురు శరణంలో ఉంటారో అంత బాగుంటారు. మానసిక ఇబ్బంది తగ్గించుకోవడానికి, తొందరపాటు తగ్గించడానికి గురు మార్గదర్శనం మీకు జీవితంలో చాలా చాలా అవసరము. ఈ జాతకంలో మిగతా ఏమైనా యోగాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే మీరు చెప్పుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. అదే రకంగా జాతకంలో రాజయోగాలు చాలా ఉన్నాయి. దుర్యోగం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఒక 2 దుర్యోగాలు కనుక వదిలేసినట్లయితే మిగతాని చాలా బాగానే ఉన్నాయి. గణపతి ఆరాధన ఎక్కువ చేయండి, వినాయకుడు ఆరాధన అంటే లగ్న బలం పెంచుకోండి, మెయిన్ పిల్లర్ బలం పెంచడానికి ప్రయత్నించండి. జాతకం చాలా అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో జాతకుడు ఏజ్ 46 తర్వాత ఖచ్చితంగా ముందుకెళ్ళి తీరుతాడు. అంటే మనం చాలా మంది చూస్తుంటాం ఉత్తర వయసు లోపల, అంటే ప్రారంభక జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, కానీ ఉత్తర జీవితం లోపల చాలా చాలా బాగుంటుంది. ఈ జాతకుడు ఆ రకంగా ఉండబోతుంది. ఉత్తర జీవితం జాతకుడు చాలా బాగానే ఉండబోతుంది. చెప్పిన పరిహారాలు చేయండి, చాలా బాగుంటారు. ఈ జాతకం గురించి మీరు ఏదైనా చెప్పాలనుకున్నది తప్పకుండా చెప్పండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా డౌట్ నలైతే తప్పకుండా కమెంట్ చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.